మూవీ రివ్యూ ఆఫ్ ఫైటర్ ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారి ప్రీవియస్ వర్క్స్ వార్ అండ్ పఠాన్ సో ఈ రెండు ఫిల్మ్స్ లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే యాక్షన్ అండ్ పేట్రియాటిజం ఈ రెండు పాయింట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేశారు సో అవి ప్రాపర్ గా వర్క్ అయ్యాయా అంటే ఖచ్చితంగా అయ్యాయా అని అంటాను ఇనిషియల్ గా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఈ పేట్రియాటిజం అనే ఫీల్ ఏమైనా బలవంతంగా రుద్దుతున్నారేమో అని డౌట్ కొట్టింది కానీ సినిమాలో మాత్రం అలా లేదు సినిమాలోంచి ఎటువంటి డీవియేషన్ లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా వాడకుండా మెయిన్ స్టోరీనే చూపిస్తూ వెళ్లారు సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మధ్యలో ఆ ఎయిర్ ఫీల్డ్ లో ఉన్న సీన్స్ అని చాలా బాగా అనిపించాయి జనరల్ గా ఇలాంటి సీన్స్ లో మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎవరెవరిని షూట్ చేస్తున్నారో అర్థం కాక బట్ ఈ ఫిల్మ్ లో మాత్రం ఆ ప్రాబ్లం లేదు ప్రాపర్ నాలెడ్జ్ తోటి ప్రాపర్ రీసెర్చ్ తోటి తీసినట్టు అనిపిస్తుంది మధ్య మధ్యలో కొంచెం లాజిక్స్ ఫిజిక్స్ పోతాయి వేరే విషయం అనుకోండి కానీ మిగిలిన విషయాల్లో ప్రాపర్ రీసెర్చ్ చేసి తీసినట్టుగా మనకు అర్థమైపోతుంది ఒక హీరో విలన్ అండ్ మౌస్ గేమ్ లాగా కాకుండా ఒక ఇన్సిడెంట్ తీసుకొని రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి ఒక ఫిక్షనల్ స్టోరీని యాడ్ చేసి వాళ్ళ మధ్యలో ఒక మంచి డ్రామాని జనరేట్ చేసి ఒక మంచి ఫిల్మ్ ని డెలివర్ చేశారు ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది ఇంకా యాక్షన్ విషయానికి వచ్చేస్తే నిజానికి చెప్పాలంటే ఈ సినిమా సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అంత డ్రామానే ఉంది మిగిలిన థర్టీ పర్సెంట్ మాత్రమే యాక్షన్ సీన్స్ ఉంటాయి బట్ యాక్షన్ సీన్స్ కూడా డీసెంట్గానే హ్యాండిల్ చేశారు హృతిక్ రోషన్ గారు దీపికా పదుకోన్ గారు అండ్ అనిల్ కపూర్ గారు ఈ మెయిన్ లీడ్స్ వీళ్ళు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి అండ్ హృతిక్ గారు ఎమోషనల్ పర్ఫార్మెన్స్ మాత్రం పర్ఫెక్ట్గా చేశారు ఏదో స్టైలిష్ జస్ట్ నడుచుకుంటూ పోవడం ఫిజిక్ చూపించడం అలాంటి రోల్ అయితే కాదు మంచి క్యారెక్టర్ ఉన్న రోల్ దీపికా గారు కూడా మంచి సీన్స్ పడ్డాయి మంచి రోల్ ఉంది అండ్ అనిల్ కపూర్ గారు రీసెంట్గా లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు తెలుసు కదా ఇంకా అలాంటి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ని మెయింటైన్ చేస్తూ బాగా చేశారు దీంట్లో ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అండ్ గా చేసిన రిషబ్ మ్యాన్ అసలు చూడడానికి చాలా గా కనిపించాడు అతను చాలా రూత్లెస్ గా పర్ఫామ్ చేసినట్టు అనిపించింది క్యారెక్టర్లో ఈ సినిమా నేను త్రీడీలో చూశాను ఇది టూ మచ్ యాక్షన్ ఫిల్మ్ కాదు డ్రామా ఎక్కువ ఉంది సో నేనైతే టూ రికమెండ్ చేస్తాను త్రీడీ కూడా అంత గ్రేట్గా ఏం లేదు టెక్నికల్లీ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ మ్యూజిక్ కొంచెం రిపిటేటివ్ గా అనిపించినా కూడా థీమ్కి కి సెట్ అయ్యేలాగే ఉంటుంది అండ్ సాంగ్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి మీకు సిద్ధార్థ్ ఆనంద్ వర్క్ తెలిస్తే తన ప్రీవియస్ ఫిల్మ్స్ పఠాన్ వార్ బ్యాంగ్ బ్యాంగ్ ఇలాంటి ఫిల్మ్స్ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ తో మీరు గనుక వెళ్తే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేదు కానీ కొంచెం బ్లడ్ అండ్ డిస్ట్రక్షన్ ఉంది సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు జాగ్రత్త దిస్ ఇస్ సినిమా పిక్చర్